విజయవాడలోని నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పైపుల్ రోడ్ సమీపంలో వెంకటేశ్వర ఫైనాన్స్ ఆఫీస్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజీవ్ నగర్కు చెందిన కల్లేపల్లి ప్రకాష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 2,50,000 విలువ చేసే 11 కాసుల బంగారం, నగదును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఇన్మేట్స్ నిద్రపోతుండగా ఒక అతను వచ్చి బీరువాలో ఉన్న గోల్డ్ థెఫ్ట్ చేశాడు అని చెప్పి వీళ్ళు అరుస్తుండగా అతను పారిపోయాడని చెప్పి వీళ్ళు నంద్యాల రాజేశ్వరి అని ఒక కంప్లైంట్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం ప్రీవియస్ ఒఫెండర్స్ని తర్వాత ముందు సస్పెక్ట్ హోల్డర్స్ని అందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. లేపల్లి ప్రకాష్ అని చెప్పి ఇతనిపై ఆల్రెడీ ఒక 12 కేసెస్ వరకు విజయవాడ సిటీలో 12 కేసెస్ వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతన్ని విచారిస్తే అతను ఈ కేసు ఈ దొంగతనం అతనే చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. టోటల్గా 88 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ఇతను ఎవరైతే ఉన్నారో ఈ అక్యూజ్డ్ ఆటో డ్రైవర్ కింద కూడా చేస్తున్నారు. ఇతనిపై ఇంతకుముందు మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇతన్ని విచారించిన తర్వాత ఇతను ఒప్పుకున్న తర్వాత 88 గ్రామ్స్ మనకి ఇక్కడ 88 గ్రామ్స్ ఇక్కడ చూపిస్తున్నాం. 88 గ్రామ్స్ గోల్డ్ కూడా రికవర్ చేసి అతను రిమాండ్ పంపించడం జరుగుతుంది.